మాలిపట్లు ఈ సహకారులు తిరగని చెప్పి నిర్ణయించుకుని ఈ సహకారులు కూడా తీసుకుని పోయాక రాజుగారిని నిలబెట్టేసరికి రాజుగారిని కూడా విచారించకుండా నేను తీసుకుని పోయి కారాగృహంలో బంధించలే అని చెప్పాలని చేస్తాను. వెంటనే రాజభట్లు ఆ సౌకర్యాన్ని కూడా తీసుకుని పోయి రాజుగారు కారాగృహంలో బంధించారు. ఇంకా ఇంకా ఈ ధనం కాకుండా ఆ సౌకర్య ధనం కూడా స్వాధీనం చేసుకున్నారట. తర్వాత ఇంకెంత ప్రార్థించినా వారి మాట వినేవారలేకపోయారట. ఆ చంద్రకేతు మహారాజు గారు ఆ వైశ్యుడిని కూడా చాలా కష్టాలు వారు చేస్తున్నారట. ఒక రోజుని ఇలా ఉండగా ఇంటి దగ్గర అమ్మాయి తల్లి తల్లి కూతురు కూడా చాలా కష్టాలు పడుతున్నారట. వారి ఇంట్లో ధనవంతం కూడా దొంగలా పడించిపోయారు, చాలా రోగాలు వచ్చాయట. ఒక రోజుని ఒక బ్రాహ్మణుడికి వెళ్లి దక్షిణాసమర్పణ జరుగుతుండగా అక్కడే కూర్చుని ప్రసాదం తీసుకుని కూతురు ఇంటికి ఆలస్యంగా వచ్చిందిట. అప్పుడు తల్లి కూతురు నంది, అమ్మాయి ఇంత రాత్రి ఎక్కడ ఉన్నావు మా జరిగిందిట. అప్పుడు అమ్మాయి చెప్పిందిట, అమ్మా ఒక బ్రాహ్మణి ఇంటిందు దక్షిణాసమర్పణ జరుగుతుందమ్మా అని చేత అది కూతురు అక్కడే ఉండి ప్రసాదం కూడా తీసుకుని వచ్చానని చెప్పి చెప్పిందిట. చెప్పడంతో చాలా సంతోషించి ప్రసాదం కూడా తీసుకుందిట. తీసుకుని రాందిట, అమ్మా మనం సత్యాస్వరం చేస్తామని అనుకున్నాం, ఇప్పుడు సత్యాస్వరం చేయలేదు అని చేత మనకి బాధలు పెడుతున్నాయేమో, ఇంకేం చేసినా కూడా సత్యాస్వరం చేస్తామని చెప్పేసి ఆ తండ్రి కూతురిద్దరు కూడా దేవభక్తితో సత్యాస్వామి వ్రతం చేశారట. ఆ వ్రత యొక్క ప్రభావం వల్ల ఆ సత్యాస్వామి చాలా సంతోషించారట. అప్పుడు వాళ్ళిద్దరు కూడా కోరుకున్నారట, ఏమన్నాయా అంటే నా భర్తారుడు కూడా సుఖంగా ఇంటికి వచ్చేట్లుగా అనుగ్రహించండి అని చెప్పి సత్యాస్వామి సత్యాస్వామివారిని ప్రార్థించారట. ఆ ప్రార్థించడం వల్ల సత్యాస్వామి సంతృప్తి రోజు చంద్రకేతు మహారాజు గారికి అల్లో కనబడి నువ్వు కారాగ్రహంలో అన్యంగా బంధించిన శోకాన్ని కూడా విడిచిపెట్టిన ఆయన లేదా సర్వనాశనం అవుతావు అని చెప్పి చెప్పాడట. చెప్పడంతో రాజుగారు కంగారు పడి మన హృదయాన్ని మంత్రి పురోహితులందరూ కూడా పిలిపించి తనకు వచ్చిన కళావంతాలంతా కూడా వారితో చెప్పారట. చెప్పడంతో వారు సలహా ఇచ్చారట, పెట్టిపెట్టండియా వాళ్ళని అని చెప్పి వెంటనే రాజుబడ్డ నుంచి ఆ శోకానందా కూడా తీసుకురండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. రాజుబడ్డ వెళ్ళి శోకానందా కూడా తీసుకుని వచ్చి రాజుగారి ముందు పెట్టారట. ఆ రాజుగారు ఇంకా ఏం శిక్షణిస్తాడు అని చెప్పి ఆ శోకానందా కూడా భయంతో కూడా మునిగిపోతూ ఉన్నారట. అప్పుడు రాజుగా అన్నాడు, పోయేమి దైవ ప్రతికోణం వల్ల ఇలా బాధలు పెరుగుతున్నాయి కానీ నీకు భయం లేదయ్యా, మిమ్మల్ని పిలుస్తున్నానని చెప్పి క్షణార్థం చేయించి పట్టుకోవడం కొత్త బట్టలు ఇచ్చి తన స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపుగా ధనం ఇచ్చి మీకు ఇంటికి హాయిగా వెళ్ళండి అని చెప్పి పంపించాట. అప్పుడు ఆ సౌకర్యంతో కూడా రాజుని అనేక విధాలుగా పోడుతూ వారి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాట. ద్వితీయోధ్యాయ సమాప్త, చతుర్థోధ్యాయ ప్రారంభ. గోవింద గోవింద. లేకపోతే మరి సాయంత్రం నాకేమైనా గుర్తు చేస్తా కదా, పర్వాలేదు చూద్దాం మరి దాంట్లో ఉపయోగించిపోతాను. సౌకర్యంతో కూడా సముద్రంలో వాడి పడవెక్కి వేసుకొని దూరం వెళ్ళి ఎదురికి కాలుకృత్యాలను నేర్చుకుందామని చెప్పి పడవను ఒడుగులాగి కిందకి దిగారట. అప్పుడు సత్యనారాయణస్వామి వారు ఈ సౌకర్యంతో కూడా పరీక్షిద్దామని చెప్పేసి నిర్ణయించుకొని ఓ సన్యాసులు ధరించి వారి వద్దకు వెళ్ళాడట. ఓ సౌకర్యులు మీ పడవలో ఏందని ఇంటే సామాన్లు మీకు అట్ట ఇవి సౌకర్యులు కూడా ధనగర్వంతో వారు కావన పర్యాసంగా నవ్వుతూ ఓ సన్యాసి మా పడవలో ఏముందో నీకెందుకయ్యా, మా పడవలో ఆకురాల తప్ప ఇవేదేమని చెప్పి సమాధానం చెప్పేసి కాలుత్యాన్ని తీర్చుకోవడానికి వెళ్ళిపోయారట. ఆ సన్యాసి అట్లేవు కాకని చెప్పి వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నారట. ఈ సౌకర్యంతో ఒక కాలుత్యాన్ని నేర్చుకుని మళ్ళీ పడవతిని చూడగానే పడవలో ధనంతో తొందరగా బదులుగా ఆకులు అలాలు ఉన్నాయట. అది చూసి మూర్తిలు పడిపోయారు. కొంతసేపటి తెలుగు తెచ్చుకుని అలా మామగారు వెళ్ళాలని అనుకున్నారట. మన్ని ఏడవడం వల్ల ప్రయోజనం ఏముంది, ఆ సన్యాసంలో చెల్లించాడేమో అందుకే ఎలా అయింది, ఇంకేం చేసినా కూడా సన్యాసినే ప్రార్థించడం మంచిది అని చెప్పి నాలుగు పక్కల ఎదుర్కొన్నారట. ఆ సన్యాసి కనపడలేదు. కొందరు వెళ్ళి చూసేసరికి ఒక మారేడు చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్నారట. అప్పుడు ఆ సన్యాసికి వెళ్ళి సాష్టాంస్కారం చేసి, మహాత్మా మేము అజ్ఞానంతో అవివేకంతో పరిహారంగా మాట్లాడాం, అపరాధాన్ని క్షమించి నన్ను రక్షించండి అనే విధంగా ప్రార్థించాట. అప్పుడు ఆ సన్యాసి ఆ వయసును చూసి పోయి సత్యాస్తవరం చేస్తానని చెప్పి చేయకపోవడం వల్ల
నీకు నా బాధలు కొడుతున్నాయని చెప్పి చెప్పాట. చెప్పడంతో అప్పుడు ఆ వైశ్యుడు సన్యాసం చూసి, ప్రభు నీ లోకమంతా కూడా నీ మాయతో నిండి ఉందయ్యా, బ్రహ్మాదేవతలు కూడా గ్రహించగలరు, నేనంత వాళ్ళను నాపై గ్రహించి నా ధనమంతా కూడా అవన్నీగా అనుగ్రహించి అది ఇవ్వండి అని చెప్పి ప్రార్థించి సాష్టాంకారం చేశాట. అట్లా చెప్పుడు అప్పుడు ఆ సన్యాసి ఆ ధనవంతా ఉండేట్టుగా అనుగ్రహించి అనుదానం పొందాట. ఈ సౌగాలతో కూడా అనవంతి వింటూగానే హనుమంతం కూడా యథాప్రకారంగా పడవలో నిండి ఉంటా చాలా సంతోషించి ఇంటి వెళ్ళడానికి బయలుదేరాట. అలా కొందరు వెళ్ళేసరికి ఇదేమని కూడా చెప్పి పడవలో ఒడ్డులాగి ఎందుకు దిగిన తర్వాత ఒక దూతని పెంచి నువ్వు ఇంటికి వెళ్ళి మా అమ్మకి మా అమ్మాయికి నా భార్యకి కూడా చెప్పరా అని చెప్పి పంపించాట. ఆ దూత ఇంటికి వెళ్ళాడట. వెళ్ళేసరికి వీళ్ళిద్దరు కూడా సత్యాస్వరూపం చేస్తున్నారు. ఈ మారు వెళ్ళేసరికి వాళ్ళిద్దరు కూడా చాలా ఆనందంగా ఉండి రథం పూర్తిగా చేశారట. అని ప్రసాదం తీసుకోవడం మానేసి చేయలో వచ్చేసారు. అంటే సత్యాస్వామికి కోపం వచ్చిందిట. అందరితో సైతంగా రేవున్న పానం పడమని చేశాడు. అది చూసి తేనుల వారందరం అనువారందరూ కూడా ఆశ్చర్యపోయాట. అప్పుడు లీలావతి తన అది చనిపోవడానికి కాను చాలా విచారిస్తుందిట. లీలావతి చనిపోవడానికి వల్ల అతనితో సహకారం చేయడానికి మాత్రమే కానీ వేరేం కాదు తెలుసుకుని నా చుట్టూ అనుసరించి సత్యాసమర్థం చేస్తానని చెప్పి ఆ కొన్న వారందరూ కూడా చెప్పి అభిప్రాయం చెప్పాట. చెప్పి సాష్టాంస్కారం చేసుకున్నట్ట. ఆ సాష్టాంస్కారానికి వారు చూపించిన మీ అమ్మాయి ఆమె ప్రసాదం తీసుకోవడం మానే చెప్పేసింది అంచేతే వాదలు కలుగుతున్నాయని చెప్పి చెప్పాట. మాట చెప్పాట. వెంటనే తమ కావచ్చు కుమార్తెకి పంపించి ప్రసాదం తీసుకురాసరికి పడవ పైకి తీరుందిట. అందరూ చూసి ఆశ్చర్యపోయాట. అప్పుడు అమ్మాయి అందిట, తండ్రి ఇక మాదే ఆలస్యం చేస్తావు, ఇంటికి వెళ్తావా మందిట. అప్పుడు సాహుగారు బంధుమిత్రాలను పంపించి అక్కడే శిక్షణ సామర్థ్యాన్ని కల్పించడం ప్రకారంగా ఆచరించాట. ఆ వైద్యుని బతుకున్నందుకు కూడా నా పూర్వం తీరేందుకు నిరసనాన్ని కూడా శిక్షణ సామర్థ్యం చేస్తూ ఈ జీవిత కాలంతా కూడా సకసాన్ని అనుభవించి అంతే ప్రారంభ గోవిందోవిందోవిందా.